స్పీకర్ సార్, తమరి అనుమతితో ఈ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పర్వదినము, అదేవిధంగా డిసెంబర్ 9, 2009 నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మాత్యులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియాగాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈరోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రో, అమరులైనరో, ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడే రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియాగాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత. శ్రీమతి సోనియాగాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే మా సహచర శాసనసభ్యులందరిని కూడా శ్రీమతి సోనియాగాంధీ గారి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రత్యేకమైన అంశం ప్రస్తావన. మీకందరికీ, మనకందరికీ తెలుసు, ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము, ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తును ముందుకు నడిపించిందో, ఆ ప్రత్యేకమైన సందర్భము, తెలంగాణ తల్లి గురించి ఆ రోజు జరిగిన చర్చలు, మీరు, మేము, ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులు ప్రత్యక్ష భాగస్వాములు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్చా ప్రకటన ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము తమరి అనుమతితో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే అధ్యక్ష, చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈరోజు మీ అనుమతితో నేను ఈ పవిత్ర శాసనసభలో ప్రస్తావిస్తున్నాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు, తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు. ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు, గౌరవం ఆ జాతి అస్తిత్వమే. ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి, ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. 4 కోట్ల ప్రజల ఆలోచనను, ఆచరణను, కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి. మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి. అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుళ్యంలో ఉన్నాయి. వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు, అధికారికంగా మనం గౌరవించుకోలేదు.